स्वामी भगवंतुडु मन केल ई शिक्ष विधिंचिनाडु नित्यमु धर्ममुनु वंशाचारमुनु तपक नडुचुकोनु मनकु संतानमुनु प्रसादिंपक एंदुकिट्लु परीक्षिंचुचुन्नाडु देवी ఇది భగవంతుడి విధించిన శిక్ష కాదు మన పూర్వకర్మ ఫలము ఈ జన్మమున ఏ దుష్కరమును ఆచరించితిమో ఈ జన్మమున సంతానహీనులమైతిమి అంతే స్వామి మీరు గొప్ప పండితులు కదా కర్మ విపాకమునకు మార్గమును ఎరుగరా సాధ్వి కర్మ విపాకమునకు అనేక మార్గములు ఉన్నవి దేవతారాధన యజ్ఞ యాగాది క్రతువులు మంత్ర జపాదులు మన కర్మములను నశింపజేయు మార్గములుగా పెద్దలు నిర్ణయించినారు మరి ఆ మార్గములను అనుసరించే ప్రయత్నం చేయవచ్చు కదా చేయవచ్చును అట్లు చేయవచ్చునన్న యోచన కూడా కర్మఫలముగానే వచ్చును ఈనాడు ఆ యోచన కలిగినదన్న మనకు సంతాన ప్రాప్తి నిశ్చయమనియే తోచుచున్నది ఏ మార్గమును అనుసరించురు స్వామి దేవి इति काम्य कर्मलो फलसिद्धि कोरकु अन्य मार्गमुललो यज्ञ याग क्रतु होमादुले सत्वर फलदायकमुलु मनमुनु आ मार्गमुने अवलंबिंचदुमु गाक आ जगज्जननी श्रीमाता श्रीमन्नारायण प्रणयिनी जगदेक कुटुंबिनी मनलनु अनुग्रहिंचक मान सहस्र शीर्षा पुरुषा सहस्राक्ष सहस्रपात स्वाहा सभौमिं विश्वतो भूत्वा अत्यधिष्ठद्दशाङ्गुलः स्वाहा पुरुष एव जगं सर्वो यद्भूतं यच्च पद्मं स्वाहा पुरामुदत्तस्येषानः इदन्नेनातिरोहति स्वाहा एतावारस्य महिमा अतोच्चालागुश्च पुरुषः स्वाहा यद्भूतं यच्च भव्यं भूतागमुदत्तस्येषानः स्वाहा एतावानश्च महिमा अतोच्चालागुश्च पुरुषः स्वाहा पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतिः स्वाहा त्रिपादोद्धुरी पुरुषः चम्बक्रामतो चाचनानचने अभि इष्ट काम्यार्थ सिद्धिकै आचरिंचे क्रतुवुलो मंत्र स्वरभंगं चेस्तावा दानि वलन क्रतुवु निष्फलं कादा ఎంత పని చేశావు మూర్ఖుడా నన్ను మూర్ఖుడంటావా దేవదత్త ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంపూర్ణంగా ఎవరి అదుపులో ఉంటాయి నీ అదుపులోనా నా అదుపులోనా అదుపులు హద్దులు ఉన్నప్పుడే ఆనాడు అంతటి బ్రహ్మకే స్వర దోషానికి శిక్ష తప్పలేదు మహాశివుని కోపాగ్నికి శిరశ్ఛేదమైంది మరిచావా ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి సమర్థిస్తావు మనలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రెండు రెక్కలు కలిగిన వేదమూర్తి గరుత్మంతిని అధిరోహించి సంచరించే ఆ వైష్ణవి శక్తి ఆధీనంలో ఉంటాయని నువ్వు మర్చావా ఎవరు మరిచినా మరవకపోయినా ఉత్పన్నమైన వ్యాపకాలకు ఫలితం అనుభవించాల్సిందే మూర్ఖత్వంతో వదరకు దేవదత్త నిజమైన మూర్ఖుడివి నీవు ఎన్నడూ జరగని స్వరభంగం ఈనాడు జరిగిందంటే అది నీ పూర్వ కర్మఫలమని జగన్మాత అయిన నారాయణి సంకల్పమని తెలుసుకోలేకపోయావు నీకు ఈ కృతఫలంగా మూర్ఖుడైన పుత్రుడే జన్మించుక మన్నించు గోపీల మన్నించు కృతుభంగం అవుతుందనే ఆవేదనతో అన్న మాటకు ఇంత ఘోర శాపమా ఆవేదన మన విజ్ఞతను కప్పివేయరా దేవదత్త గోభీల ఏళ్ళకు ఏళ్ళు అపుత్రకునిగా మిగిలిపోయిన నాలోని బాధను అర్థం చేసుకోలేవా నన్ను మన్నించలేవా నీ ఘోర శాపాన్ని మరల్చుకొని నన్ను అనుగ్రహించు నీవే నన్ను మన్నించాలి దేవదత్త శాపోపసంహార శక్తి నాకు లేదు
నేను చేయగలిగింది లేదు. ఇక క్రతువును సమంత్రకంగా ముగించు. ఆ పైన జగన్మాత దయ. సూచితివా దేవి, కర్మఫలమును అనుభవించక తప్పదు. కర్మ విపాకము ద్వారా పుత్ర సంతానమును పొందుదమన్న మన సంకల్పము ఈ విధముగా పరిణమించినది. అవును స్వామి, సంతానము లేదని విలపించితమే గాని సంతానము వలన జీవితాంతము విషాదమే మిగులును కదా. తెరగులను మనకు విషాదమే మిగిలినది. ఆ జగజ్జనని విశ్వకుటుంబిని కృపకై ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎంతకాలము స్వామి, పుట్టిన బిడ్డ ములకడు పలకడు, ఏడవడు నవ్వడు, రాగి రప్పవల చెడుడై కదలక మెదలకయున్న ఇలా ఎంత కాలము ఓర్వగలము. కాని మన ఉతజ్జుడు కొంత పెద్దవాడైన పిదప విద్యాబుద్ధులు నేర్పుటకు యత్నించుటయే మనకున్న దారి. వేచి చూచదము. చెప్పు తధ్య. చెప్పు నాయనా. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్. చెప్పు నాయనా, చెప్పు, చెప్పు తధ్య. అప్రయోజకుడు, మూగవాడు, తల్లిదండ్రులకి బరువు భారమయ్యాడు. ఏమిరా నీ ఉలికిపాటు? వారు నవ్విరన్నా మరి నవ్వరా? ఇంత వయసు వచ్చి అక్షరజ్ఞాన శూన్యుడవై జడుడువై పడి ఉన్న నిన్ను చూసి ఎవ్వరు మాత్రం నవ్వరు. కానక కన్న సంతానమని మేము ఉపేక్షించినను లోకము అవహేళన చేయకుండునా? నిన్ను మాత్రమే కాదురా వ్యర్థుడా, నీ వంటి వారిని కన్న మమ్ములను కూడా
అవహేళన చేయుచున్నారు. నీ బ్రతుకు వ్యర్థము. ప్రభు, ఎందులకా మందహాసము? నీ లీలలకే దేవి. నా లీలలకా? అవును దేవి, దేవదత్తుని అమోఘ పండితుని చేసి విద్యాలక్ష్మిగా అనుగ్రహించావు. అంతటి పండితునకు ఇంతటి మూర్ఖుని కుమారునిగా ప్రసాదించి వినోదించుచున్నావు. లీల కాదా దేవి? స్వామి, దీనిలో లీల ఏమున్నది? ఎవరి కర్మఫలమును వారు అనుభవించుచున్నారు. ఆ మహామాయాస్వరూపిణి ఎవరి కర్మఫలమును వారు అనుభవించుచున్నారా, లేక వారిచే అనుభవింపజేయుచున్నావా? ఏదైనను ఒక్కటే కదా స్వామి. అది ఎటులదేవి, ఎవరి కర్మఫలమును వారే అనుభవించుట నిజమే, కాని దానిని తెలిసి అనుభవించుట, తెలియక అనుభవించుట అని రెండు ఉన్నవి కదా. తెలిసి అయినను తెలియకనైనను అనుభవింపక తప్పదు కదా ప్రభు. మరి దేవదత్తుడు తన కర్మ విపాకము కొరకు చేసిన క్రతుఫలము? స్వామి, వేదస్వరూప, వేదవేద్య, వేదగమ్య, వేదోక్త కర్మాచరణమునకు ఫలితము తప్పక లభించును. యజ్ఞపురుష, మీరే ఆ ఫలితమును అందజేతురు కదా. దానికి నీ సమయము రావులను కదా కాలరూపిణి. అవును కదా దేవదేవా. తండ్రి సెలవు, ఇక నా వలన మీకు ఏ కష్టమూ రాదు. పుత్రునిగా నేను మీకు తగను, పోయి వత్తును. తల్లి సెలవు. నవమాసములు మోసి ఇట్టి వ్యర్థునకు జన్మనిచ్చితివి. ఇంతకాలము కడుపులోననే పెట్టుకుని కాపాడినావు, ఇంకనూ నీ కంటి ఎదుట నిలిచి బాధింపను, పోయి వత్తును తల్లి. తల్లిదండ్రులారా, నా పూర్వ పుణ్యవశమును మీకు జన్మించితిని, నా పూర్వ కర్మవశమును మీకు విషాదమును మిగిల్చితిని, మన్నింపుడు. ఇక సెలవు. ఉదత్తుడు కనిపించటలేదు. ఎంత వేకుమని ఎచ్చటికి పోయినాడు. అసలే జడు జడు ఎచ్చటికి పోవును, పోయినను తిరిగి రాకపోడు. మనము కాక వాణిని భరించువారెవ్వరు? చింతింపకుము. వచ్చినాడా? లేదు స్వామి, మిట్ట మధ్యాహ్నమైనది, ఆకలికి తాళం లేడు. ఎచ్చటికి పోయినాడో ఏమైనాడో. మూర్ఖులకు వాని గతి వానికే తెలియనులే. అట్టివాడు ఉన్నను లేకున్నను ఒకటే, పద వడ్డించు.
పోయి చూడరాదా స్వామి? అనవసరము దేవి, వాడు మూర్ఖుడు. మూర్ఖుని మనస్సున ఏదీనూ ప్రవేశింపరాదు. ప్రవేశించినదా అదే ధోరణిలో నుండును. వాడు పోవలననుకున్నాడు, పోయినాడు. వాణి ఎంతట వాడు రావలయునే కాని వెదకుట వ్యర్థము. అటులయని ఊరకుండుట పాడియా స్వామి? కన్నవాడిని అట్లు వదిలివేయుట ధర్మమా? కన్నవాడే కాని కాననివాడు. ఆ మందహాసమేమి దేవి? తల్లి మనసునకు తండ్రి ఆలోచనకు గల వ్యత్యాసమును చూసి నవ్వు వచ్చినది నాథా. ఏమైనది? ఉతధ్యుని తల్లి మనసు ఆవేదన చెందుచున్నది. తండ్రి కఠినుడై ఉతధ్యుడు పోయిన పోనిమ్ము అనుచున్నాడు. ఎట్లయినను పురుష హృదయము కర్కశమే స్వామి. అవును సుమా దేవి, పురుష హృదయము కర్కశమే కదా. సకల జగన్యామకురాలివైన నీవు వేదచోదితమైన కర్మములను అనుష్ఠించు వారికి మూర్ఖ సంతానమును ప్రసాదించినావు. ఎంతటి దయార్థ హృదయము నాథా. నేను లోకరీతిని చెప్పి తిని మీరు నాపైననే చతురోక్తులకు దిగినారు. సరిసరి దేవి, ఇంతకును ఉతధ్యుని ఏమి చేయదలచినావు? నేను చేయనది ఏమున్నది స్వామి? అతడేమి చేయనున్నాడో. కర్మస్వరూపిణివి, సమస్తము చేయించునది నీవే కదా. స్వామి, అతడు స్వతంత్ర జ్ఞానము కాని పారతంత్ర జ్ఞానము కాని లేనివాడు. కర్మానుసారము చెరింపవలసినదే. చూచెదముగాక. ఏటలో పంది వేసేసినాను, పారిపోనాది. ఇటుగారి వచ్చినాదా? మాట్లాడమేంది స్వామి, పంది ఇటుగారి వచ్చినారా? పంది ఇటు వచ్చినదని చెప్పినా దానిని ఇతడు చంపును, రాలేదనినా అసత్యదోషము. సత్యమైనను హింసకు దారితీయనది చెప్పరాదని మా తండ్రి అనుచుండేవాడు. కిం కర్తవ్యం? యా పశ్యతి నాసా బ్రూతే, యా బ్రూతే సానా పశ్యతి, అహో వ్యాధా స్వకార్దిన్, కిం పృచ్ఛసి పునః పునః. ఓయి కిరాతుడా, దృశ్యాన్ని చూసే కన్ను చెప్పలేదు, చెప్పే నోరు చూడలేదు, ఎందుకు నన్ను పదే పదే అడుగుతావు? ఓ పోయి మరేదైనా వేటాడుకో. బాలేవాడు దొరికినా స్వామి, ఒక్క ముక్క అర్థమై సావలా. పొద్దు పొద్దున ఎవరి ముఖం చూశాను? ఏమిటిది, పుట్టిననాటి నుండి మాటరాని నా నోట ఈ వాక్కు ఎటులు వెలువడినది? తల్లి ఎవరు మీరు? ఉతత్యా, నేటితో నీ కర్మమోచనమైనది, అందులకే నా దర్శనము నీకు సంప్రాప్తించినది. నేను సకల సంపదలకు అధిష్టాత్రిని, విద్య కూడా సంపత్స్వరూపమే ఉతత్యా. అందువలన నేను విద్యాలక్ష్మిని. నీవు అప్రయత్నముగా జపించిన అయంకారము
నా స్వరూపమే. అందులకే నీకు వాక్కునిచ్చితిని, ప్రత్యక్షమైతిని. సకలలోక జనని శ్రీ మహాలక్ష్మి, ధన్యుడను తల్లి, ధన్యుడను. కాని తల్లి, నాదొక చిన్న సందేహము. ఏమది ఉతథ్య? మాత, జన్మ జన్మలు తపమనురించిన వారికి కూడా నీ దర్శనము దుర్లభము కదా. నేనా తపోనిష్ఠుడను కాదు. నేను జపించినది నీ మంత్రబీజమని కూడా తెలియదు. అట్లు జపించినది కూడా కొద్ది క్షణములే కదా తల్లి. ఉతథ్య, పుట్టిన నాటి నుండి మాటలేనివాడు వగుట వలన సత్యాసత్యములేవియును నీ నోట రాలేదు. అందువలన ప్రధానముగా అసత్య దోషము నీ యందు లేదు. అసత్య దోషము లేని స్వచ్ఛమైన మనస్సున క్షణమాత్ర చింతనమైనను కోటి జన్మ తపోఫలమగును, తక్షణ ఫలమును ప్రసాదించును. అందులకే నీకు ప్రసన్ననైతిని. ఇకపై ఈ విద్యాలక్ష్మి స్వరూపమున నిన్ను వెన్నంటియుందును. నీకు సర్వత్రా విజయమగుగాక. సకల విద్యలును నీకు సిద్ధించునుగాక. ధన్యుడను తల్లి, ధన్యుడను.